శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆదిత్య ఛానల్కు స్వాగతం ఆదిత్య ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఇవాల్టి వీడియోలో ద్వాదశ రాసుల వారికి మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ఏ విధంగా గోచారి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఆదిత్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సింహరాశి ఫలితాలను చూద్దాం సింహరాశి వారికి మే నెల గోచార ఫలితాలు పరిశీలించినట్లయితే అష్టమంలో కుజగురులు ఉండటం వల్ల అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కంటి సంబంధ బాధలు మరియు తలనొప్పి కలుగుతాయి ఎదుటివారితోటి ఆచితూచి మాట్లాడాలి లేకపోతే ఎదుటివారితో విరోధం కలిగేటువంటి అవకాశం గోచరిస్తున్నది ఈ రాశి వారికి ఈ మే నెలలోని వాహన ప్రమాదాలు అన్నవి గోచరిస్తున్నాయి వీరు టైంకి భోజనం చేయకపోవడము మానసిక ఆందోళన చేసే పనులు సకాలంలో పూర్తి కాకపోవడము ఆటంకాలు ఏర్పడము అన్నవి జరుగుతాయి ల్యాండ్ డీలింగ్స్లోని నష్టాలు వృత్తి వ్యాపారులకు సామాన్యంగానూ ఉంటుంది అగ్ని భయము దొంగల వలన భయము కలిగే అవకాశం ఉన్నది అష్టమకుజ దోష నివృత్తి కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించుకోవడము చెప్పదగిన సూచన తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి మే నెల గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ నెల వీరికి ఆదాయానికి లోటు ఉండదు ఉద్యోగులకు బదిలీలు అన్నవి జరుగుతాయి అష్టమందు గ్రహ సంచారం వలన మనోదుఖము కంటి సంబంధిత బాధలు తలనొప్పి అనుకోని చెడు సంఘటనలు జరగడం వలన సమస్యల్లోని చిక్కుకుంటారు వీరికి శారీరక కష్టాలు సోదరులతో మాట పట్టింపులు వంటివి రాకుండా జాగ్రత్త పడాలి వ్యవసాయదారులకు అధిక దిగుబడులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి మే నెల గోచార ఫలితాలు పరిశీలించినట్లయితే అష్టమంలో రవి బుద్ధులు కలిసి ఉన్నందువలన శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది వేళకాని వేళల్లో భోజనాలు చేయటం వల్ల అజీర్తి చేసేటువంటి అవకాశం ఉన్నది జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఔషధ సేవనం చేసేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది వ్యాపారులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది సంఘంలో పలుకుబడి అన్నది పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అన్నది చేయకూడదు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి మేనెల గోచారం ఫలితాలు పరిశీలించినట్లయితే అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది క్రొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది గృహ నిర్మాణం చేపడతారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు అకాల భోజనము ఔషధ సేవనము చేయాల్సి రావచ్చు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశము ఉన్నది విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ మాసం వృష్టికి రాశి వారు తమ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదిత్య ఛానల్